కరోనా సంక్షోభం దారుణ దశకి చేరుకుంది. ఒక్కొక్క నగరాల్ని పూర్తిగా జీరో టాలరెన్స్ అని చెప్తున్నా సరే కేసుల సంఖ్య పెరిగిపోతుంది. తాజాగా 6800 కేసులు ఒక్కొక్క నగరంలో రిజిస్టర్ అయినాయి. అక్కడ షెంజెన్ గాని లేకపోతే ఇంతకుముందు తాజాగా వస్తున్నటువంటి ప్రదేశాల్లో కావచ్చు కేసులు. మరోవైపు హాంకాంగ్ కూడా ఇప్పుడు చైనాలోని నగరం అయిపోయింది కదా, దాంట్లో పరిస్థితి రోజుకి 2800 నుంచి 5000 కేసులు నమోదవుతున్నాయి. 2000 ఇక్కడక్కడ చివరికి ఐసోలేషన్కి బెడ్స్ లేవు, ప్లేసెస్ నిండిపోయినాయి. ఏ స్టేజ్కి వచ్చిందంటే 10 ఏళ్లలోపు పిల్లల్ని తల్లిదండ్రులని దగ్గరకు కూడా రానియకుండా డైరెక్ట్గా హాస్పిటల్కి తీసుకెళ్లి జేబు చేస్తున్నటువంటి పరిస్థితి, ఆ తల్లిదండ్రులని ఆసుపత్రులకి దరిదాపులకు కూడా రానియనటువంటి దారుణమైన పరిస్థితి. జీరో టాలరెన్స్ అనేటువంటి ఒక విచిత్రమైనటువంటి పాయింట్. ఇప్పుడు మనం జీరో టాలరెన్సే, కాకపోతే తర్వాత సెకండ్ ఫేజ్లోకి వచ్చాక ఏం చేశారు, చివరికి హాస్పిటల్కి వెళ్ళి పడుకున్నారు కూడా. ఏది పేషెంట్స్ బంధువులు కుటుంబ సభ్యులు వెళ్ళి పడుకున్నారు కూడా. మొదటి స్టేజ్లో ఏంటంటే అసలు వచ్చింది అనగానే అంటు రోగం వచ్చినటువంటి మనుషుల టైప్లో దూరం దూరంగా ఉంచేసి కనీసం ఫోన్లో మాట్లాడితే కూడా ఏమవుతుందో అన్నంత భయపడిపోయినటువంటి సిచ్యుయేషన్ ఈ ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి ప్రచార నేపథ్యాలు. బట్ సీన్ అర్థమైన తర్వాత ఇంత మా ఏది చివరికి గుర్తుంది కదా మనకి, అపార్ట్మెంట్లలో ఫ్లాట్లలో ఒకళ్ళకి వచ్చిందంటే మొత్తం బ్లాక్ అయిపోయి వాళ్ళని అంటరానిగా చూసినటువంటి సిచ్యుయేషన్ నుంచి ఇప్పుడు రెండవ దశకు వచ్చేటప్పటికి దగ్గరుండి వాళ్లే భోజనాలు పెట్టినటువంటి సిచ్యుయేషన్, ఇవన్నీ జరిగినాయి. కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో కూడా తోడున్నారు. మనం అంత మానవత్వం చూపించాం. ఇక్కడ వచ్చేటప్పటికి మానవత రాహిత్యం లేదంటే క్రూరత్వం లేదంటే ప్రజల మీదన ఆధిపత్య ధోరణ అన్నటువంటి ప్రభుత్వపు యాటిట్యూడే కనబడతా ఉంది. ఇది ప్రజలకి అసలు రోగం కంటే ఈ సమస్య పెద్దదై కూర్చుంటుంది.